కమలంతో దోస్తి సైకిల్పై సవారీ పవన్పై బీజేపీది చేతగానితనమా జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీది మౌనమా లేక చేతగానితనమా అనే చర్చకు తెరలేచింది ఒకవైపు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఇదే సందర్భంలో తాను ఇంకా ఎన్డీఏలో ఉన్నానని ఏపీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో కలిసి వెళుతున్నానని ఇందుకు బీజేపీ అగ్రనాయకులు కూడా అంగీకరించారని మీడియా ముఖంగా పవన్ స్పష్టం చేశారు ఎన్డీఏలో ఉన్నానని పవన్ అనుకోవడం సరే ఆ రకంగా బీజేపీ భావిస్తోందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న మోదీ సర్కార్తో రాజకీయంగా ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా పవన్ వ్యూహాత్మకంగా ఆ మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ పవన్ అవకాశవాదానికి బీజేపీ మద్దతు పలుకుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది బీజేపీతో తనకు తానుగానే పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్నారు ఆ తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించలేదు కేంద్రంలో బీజేపీ అధికారం చలాయిస్తుండడంతో దానిని రక్షణగా వాడుకునేందుకే పవన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు టీడీపీతో తమకిష్టం లేని పొత్తు కుదుర్చుకున్న పవన్ విషయంలో బీజేపీ అంతరంగం ఏంటనేది ఇంతవరకు బయటకు చెప్పలేదు మరోవైపు ఏపీ బీజేపీకి సారథ్యం వహిస్తున్న పురంధేశ్వరి కోరుకుంటున్నట్లుగానే టీడీపీతో పవన్ పొత్తు విషయంలో శరవేగంగా దూసుకు వెళుతున్నారు పురంధేశ్వరికి బీజేపీ రాజకీయ ప్రయోజనాల కంటే టీడీపీ అధికారంలోకి రావడమే ప్రధానం ఇందుకు పవన్ కళ్యాణ్ దోహదపడాలనేది ఆమె ఆకాంక్ష అదే పని పవన్ చేస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడినా పట్టించుకునే పరిస్థితి ఎన్డీఏలో ఉంటే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలి తప్ప టీడీపీతో ఏంటని పురంధేశ్వరి ఎప్పటికీ ప్రశ్నించరు దీనికి కారణం ఆమె ప్రవర్తన కూడా అందుకు భిన్నంగా లేకపోవడమే ఏపీ బీజేపీ చీఫ్గా వ్యవహరిస్తూ టీడీపీ గెలవాలని కోరుకుంటున్న సంగతి తెలియంది ఎవరికి అవసరమైతే టీడీపీ కోసం బీజేపీని బలిపెట్టడానికి కూడా ఆమె వెనకాడరని సొంత పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ వ్యవహార శైలిపై కేంద్ర బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో అనే చర్చకు తెరలేచింది ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు పవన్ వైఖరిపై స్పందిస్తూ బీజేపీ చోద్యం చూస్తూ ఉండదన్నారు అయితే సమయం చూసి తమ నుంచి దూరమైన పవన్కు గట్టిగానే బుద్ధి చెప్పడం ఖాయమని అభిప్రాయపడ్డారు